జగన్ జీవన్ రావు యూత్ వారి ఆధ్వర్యంలో ఇంటింటికి కూరగాయల పంపిణీ. పెదపూడి మండలం పెదపూడిలో కరోనా వైరస్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు కూరగాయలు పంపిణీ చేశారు. పెదపూడి ఎస్ఐ లక్ష్మీ పెదపూడి పిఎస్ వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి 600 ప్యాకెట్ కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీలో భాగంగా బాబు జగజీవన్ రావు యూత్ వారికి తోచిన అమౌంట్ వేసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దీంతో యూత్ సెక్రటరీ వల్లూరి సుబ్రహ్మణ్యం మరియు యూత్ సభ్యులు పాల్గొన్నారు. పెదపూడి ఎస్ఐ శ్రీ లక్ష్మీ గారి చేతుల మీదుగా 600 కుటుంబాలకు వెజిటేబుల్స్ ఇవాళ ఉదయం కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిపై భాగంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ప్రతి ఒక్క ఇంటికి ఈ యొక్క వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అందించడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి పెదపూడి ఎస్ఐ గారికి అలాగే మా అరుంధతీయ యువజన సంఘం సభ్యులు అలాగే డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు యూత్ సభ్యులందరికీ పేరు పేరు చెప్పిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసి కొత్త వ్యక్తి వస్తున్నాడు వచ్చాడు ఆ కొత్త వ్యక్తి వల్ల ఇబ్బంది పడుతుందని చెప్తే ఇమీడియట్ గా మీరు మాకు సమాచారం అందించాలి. ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళు చెంగులు కట్టుకుంటున్నారు అది కాదమ్మా, మాస్కులు ఉంటాయి. మీరు ఇంట్లో మిషన్ వస్తే మిషన్లో కుట్టుకొని మాస్కులుగా తయారు చేసుకొని లేదా ఎవరైనా డొనేట్ చేస్తే వాళ్ళ దగ్గర తీసుకొని చక్కగా 2 రోజులు ఒక రోజు వాడుకొని మళ్ళీ వాష్ చేసుకొని డెటాల్లో ముంచి వాష్ చేసుకొని వచ్చినా కూడా దగ్గర దగ్గర నుంచోడం లేదా చేపల మార్కెట్ దగ్గర చికెన్ మార్కెట్ దగ్గర ఒకరికొకరు తోసుకొని కొనేసుకొని చేస్తున్నారు. మీరు ఎప్పుడు కూడా ఇంత డిస్టెన్స్లో మెయింటైన్ చేస్తే మనకి ఏ వ్యాధి మన దగ్గరికి రాదు. ఈవెన్ మీకు జలుబే ఉందనుకోండి సాధారణంగా తదుపరి ఎస్ఐ మాట్లాడుతున్నాను. మనకందరికీ తెలుసు ఈ కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో ఎంతమంది చనిపోతున్నారో మనందరికీ తెలుసు. అట్లానే మనం మే 3 వరకు కూడా లాక్డౌన్లోనే ఉంటున్నాము. మే 3 వరకు కూడా కంపల్సరీగా అందరూ కూడా లాక్డౌన్లోనే ఉండాలి. అట్లానే మనకు తెలుసు ప్రజలందరికీ కూడా ఎవరైతే ఈ పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చినా కూడా ఇన్ కేసు పనులు కూడా ఉండట్లేదు. ఫ్యాక్టరీస్ క్లోజ్ అన్ని క్లోజ్. దానివల్ల చాలా దుర్భర పరిస్థితి. వాళ్ళు ఏంటంటే ఫుడ్ ఏమీ లేకుండా కొనుక్కోవడానికి ఏమీ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే తరుణంలో మన పెదపూడి మండలంలో పెదపూడి గ్రామంలో శ్రీ బాబు జగజీవన్ రావు యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 500 కూడా పేద ప్రజలకి కూరగాయలు కిట్లు ఈరోజు డొనేట్ చేస్తున్నారండి. ఈ పెదపూడిలో ఎస్సీపేటలో కానీ ఇంకా రిమైనింగ్ ఎక్కడైతే ఫుడ్ పీపుల్స్ ఉంటారో అక్కడికి వాళ్ళందరూ కూడా యూత్ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి అందిస్తారండి. అట్లనే ఈరోజు ఇక్కడ ఒక 10 మెంబర్స్ వరకు కూడా నేను ఇచ్చాను వాళ్ళకి కిట్లన్నీ నేను అందించాను. రిమైనింగ్ కూడా వాళ్ళందరూ ఇంటింటికి వెళ్ళి అంటే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కూడా ఎవరు టచ్ చేయకుండా ఇంటికి వెళ్ళి అంటే ఇట్లా గ్రూప్ పీపుల్ ఎక్కువైపోతారని చెప్పేసి రోడ్ల మీద అయితే కనుక ఇబ్బంది ఉంటుందని చెప్పి నేనే అందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి ఇలాగా డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పాను. ఆ డిస్ట్రిబ్యూట్ తరుణంలో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎవరు కూడా టచింగ్ ఎవరిని కూడా ముట్టుకోకుండా వాళ్ళకి అందించేటట్టుగా చేస్తున్నారు ఈరోజు. అట్లానే మీరందరూ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్గా మేము మీకు ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవేంటంటే రోడ్ల మీదకి ఎవరు రాకూడదండి. ఎందుకంటే దానివల్ల ఇప్పుడు మీకు తెలుసు మన చుట్టుపక్కల అంతా కూడా రెడ్ జోన్లో ఉంది. మన పెదపూడి మండలం ఇప్పటిదాకా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఎక్కడ కూడా కరోనా పాజిటివ్ ఎక్కడ కూడా లేదు. అట్లానే ఉండాలని చెప్పి నేను కోరుకున్నాను. అట్లానే మీరందరూ కూడా మాకు సహకరించాల్సింది ఏంటంటే కొత్త వ్యక్తులు అందరూ కూడా వస్తున్నారని వేరే ఊరి నుంచి కానీ
మోటార్ సైకిల్స్ వేసుకొని వచ్చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మీరు ఐడెంటిఫై చేసి మా పోలీసులకు తెలియజేస్తే మేము వెంటనే వాళ్ళని క్వారంటైన్లోకి కాకినాడ పంపించేస్తాము. దయచేసి మీరు అందరూ కూడా ఇన్ కేసు ఏదైనా నిత్యావసర సరుకులకి ఏమైనా రోడ్డు మీదకి వస్తే కనుక మాస్క్ ధరించుకొని రావాలి. ఇన్ కేసు ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్లో అయితే బయటికి రావాలని పెదపుడి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కోరుతున్నాను.